ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వాతావరణం డిసెంబర్ నెల జనవరి నెల ఫిబ్రవరి నెల బాగా చల్లగా ఉంటుంది ఒక్కొక్కసారి సడన్గా ఒక వారం రోజులు ఐదు ఆరు రోజులు చలి తీవ్రత బాగా పెరుగుతుంది ఉష్ణోగ్రతలు పడిపోతాయి ఇలా ఈ మూడు నెలలు బాగా చల్లగా ఉండేసరికి మన మనసు వేడిని కోరుకుంటుంది వేసవకాలం మే నెల జూన్ నెల చల్లదనాన్ని కోరుకుంటుంది ఈ చలి నుంచి రక్షించుకోవటానికి వేడిని ఆస్వాదిస్తూ ఉంటాం కదా అందుకని వేడి వేడి తినటం వేడి వేడి త్రాగటం వేడి వేడి పోసుకోవటం వేడి తగలటం కోసం కాస్త కాస్ ఎండలు ఎక్కువ కూర్చోవడం చలికాలం అన్నీ చేస్తుంటాం వీటన్నిటి వల్ల నష్టం లేదు మీ జుట్టుకేమీ హాని జరగదు కానీ చలికాలంలో మీరు చేసే ఒక పని వల్ల మీ జుట్టు ఎక్కువ ఓడిపోతుంది ఇతర కాలాలతో పోలిస్తే చలికాలం జుట్టు ఎక్కువ ఓడిపోవటానికి ఒక రీజన్ ఉంది మీరందరి మిస్టేక్ చేస్తుంటారు ఒంటికి వేడి నీళ్ళు పోసుకున్న చలి తగ్గినట్టు అనిపించదు తల మీద వేడి నీళ్ళు పోసుకుంటే అసలు చలి అస్సలు అనిపించదు ఎంత హాయిగా ఉంటుందో అందుకని చలికాలం ఎక్కువ వేడి పోసుకోవడానికి ఎవరమైనా ఇష్టపడతాం బాడీ కూల్ అయి చల్లగా ఉంటుంది కాబట్టి వేడి వేడి నీళ్ళు పోసుకుంటే హాయిగా అనిపిస్తుంది ఆ నెత్తికి వేడి నీళ్ళు చలికాలంలో పోసేటప్పుడు కూడా ఎక్కువ వేడి పోస్తారు అంటే నలభై ఐదు డిగ్రీల నుంచి హాఫ్ డిగ్రీలు వేడిలో ఎక్కువ నెత్తికి పోసేస్తూ ఉంటారు ఇంత వేడి వాటర్ నెత్తి మీద పోసేసరికి జుట్టు కుదుళ్ళులో ఉండే రక్తనాళాలు వ్యాకోచించి ఆ లోపల కుదుళ్ళలో ఉండే నీరు తగ్గిపోతుంది జుట్టు డీహైడ్రేట్ అవుతుంది ఆ వేడికి జుట్టు విరిగిపోతుంది తట్టుకోలేదనమాట ఆ హీట్ని జుట్టు కుదుళ్ళ దగ్గర ఆ డీహైడ్రేట్ అయ్యి జుట్టు కుదుళ్ళు బలహీనం అవుతాయి కూడా జుట్టు కూదుళ్ళు దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఆ వేడెక్కువ పెట్టేసరికి సర్కులేషన్ కుదుళ్ళ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అందుకని జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ తగ్గటం జుట్టు కుదు దగ్గర ఉండే వాటర్ తగ్గిపోయి డీహైడ్రేట్ అవ్వటం జుట్టు ఎక్కువ హీట్కి డ్రై అయిపోయి విరిగిపోతుంది అందుకని చలికాలంలో ఇతర కాలాలతో పోలిస్తే జుట్టు ఎక్కువ ఓడిపోవటానికి రీజన్ అనమాట వేసవ కాలం అనుకోండి అందరూ ఎక్కువ చన్నీళ్లు పోసుకుంటారు అందుకని కాలం చన్నీళ్ళ వల్ల జుట్టు అంత డ్యామేజ్ కాదు వేసవ కాలంలో జరగని నష్టం చలికాలంలో ఎందుకు ఎక్కువ అంటే కేవలం ఎత్తుకెక్కువ వేడి వేడి నీళ్ళు పోసేసుకోవటం అందుకని దీనికి ఒక పరిష్కారం ఉంది మీరు వేడి నీళ్ళు పోసుకోవాలి కానీ జుట్టకూడదు ఏంటో తెలుసు అది మీరు ఒంటికి కొంచెం వేడి నీళ్ళు కావాలంటే లైట్గా పోసుకోండి కొద్దిగా గోరువెచ్చని కంటే కొంచెం వేడి ఎక్కువ అప్లై చేయండి తలక మాత్రం చలికాలంలో అసలు గోరువెచ్చని నీళ్ళకి మంచి వేడి ఎక్కువ చేయకూడదు అందుకని బాడీ ఎక్కడ పోసినా వేడి ఎక్కువ తట్టుకుంటుంది కానీ తల మీద తట్టుకోదు అందుకని తల మీద కొంచెం వేడి పోసిన అది ఎక్కువ వేడిలా ఫీల్ అవుతారు మీరు చూడండి దాన్ని తట్టుకోలేదనమాట అందుకని మాడి మీద పోసే నీరు ఎప్పుడూ కూడా జుట్టు మీద పోసేది కూడా గోరువెచ్చని నీరు పోసుకోండి ఒకవేళ మీరు బకెట్లో వేడి వేడి నీరు ఉంది ఒంటికి పోసుకోండి కానీ తల మీద పోసేటప్పుడు ఆ మగ్గలం కొంచెం అన్నీళ్ళు కలిపేసి పోసుకోండి అందుకని షవర్ తిప్పుతారు వేడి నీళ్ళు చన్నీళ్ళు మిక్స్ అయ్యి వస్తాయి షవర్లో అలాంటప్పుడు వేడి ఎక్కువగా పెట్టుకుని బాడీకి పట్టండి తల మీద చల్లేటప్పుడు మాత్రం కొంచెం చన్నీళ్ళ షవర్లో తిప్పి ఆ వేడికి కాంబినేషన్ కలిపేసి వేడిని ఎత్తికి పెట్టుకుంటే జుట్టు అనమాట అందుకని జుట్టుకి ఎప్పుడు గోరువెచ్చని నీళ్లు శ్రేష్టము వే చలికాలం మాత్రం వేసవకాలం ఇతర కాలాల్లో చన్నీళ్ళు శ్రేష్టం అందుకనే మన పూర్వీకులు కూడా చూడండి చలికాలం చన్నీళ్ళు చేస్తే చలి తగ్గుతుందని కార్తీక మాసంలో చన్నేళ్ల తలస్నానం ధనుర్మాసంలో చెరువులు కాలవల దగ్గరికి వెళ్ళి చల్లేళ్ల తలస్నానం చెప్పారు అందుకని దీనివల్ల జుట్టు కుదుళ్ళు బలపడతాయి జుట్టు అసలు విరగటం ఓటం ఉండదు రక్త ప్రసరణ జుట్టు కుదురులకు బాగా జరుగుతుంది అందుకని జుట్టు ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి వేడి వేడి నీళ్ళు ఎత్తుకు పోసుకోవడం అనేది మంచిది కాదు పిల్లలకు కూడా ఇట్లాంటి అవగాహన కలిగించండి ఎందుకంటే మన పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు పెళ్లి కాకుండా మన అందుబాటులో ఉన్నప్పుడు ఇట్లాంటి మంచి అలవాట్లన్నీ వాళ్ళకి నేర్పేయాలి లేదంటే లైఫ్లో వాళ్ళకి ఎప్పుడు తప్పులు చేస్తుంటారు అనేక సమస్యలు వస్తుంటాయి సమస్యలు రాకుండా బయటపడాలంటే అవగాహన కావాలి మనం అనేక విషయాల్లో మీకు సర్వసాధారణ విషయాలు అన్నిటి గురించి అవగాహన కలిగిస్తున్నాం కాబట్టి మీరు కాస్త విన్న విషయాన్ని అమలు చేస్తూ ఉంటే ఒక హ్యాబిట్లా అయిపోతుంది అందుకని వాళ్ళ స్టైల్ మారితే జీవితం ఎంత బాగుంటుందో ఆలోచించండి అంచత ఇలాంటి విషయాల్లో అటెన్షన్ పెడతారని బ్రెయిన్కి అస్సలు మంచిది కాదని జుట్టుకు అస్సలు మంచిది కాదని వేడి గ్రహించగలరని విజ్ఞప్తి చేస్తూ नमस्कार